రాష్ట్రంలో ఉన్న ఎస్సీబీసీ మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి వైఎస్సార్ చేయూత పథకానికి ఈ నెల ఏడు వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని వైఎస్సార్ పెన్షన్ తీసుకునే వారికి ఈ పథకం లబ్ది చేకూరదని తూర్పుగోదావరి జిల్లా పీడీ డిఆర్డీఏ హరిహరినాథ్ అన్నారు ఈ వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీబీసీ మైనారిటీ మహిళలకు ఏటా పదిహేను వేలు ఆర్థిక సాయం అందుతుందని దీనిని స్థానిక గ్రామ వాలంటీర్ల ద్వారా అప్లై చేసుకోవచ్చని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా పీడి డిఆర్టీ గారితో ఉన్నాము మరి హరిహర్నాథ్ గారు ఈరోజు మనతో పాటు కమ్యూనికేట్ అయ్యి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనౌన్స్ చేసిందో జివో అనౌన్స్ చేసిందో ఎస్సీ బీసీ మైనార్టీలకు కొన్ని షరతులతో కూడిన లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మరి జగన్ చేయూత పథకం కింద ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈ దీని మీద మరి డిఆర్డిఏ గారు ఏ రకంగా స్పందిస్తారు ప్రజలకు ఏ రకంగా సందేశం ఇస్తారు ఏ రకంగా అప్లై చేయమని ఇస్తారని నేరుగా వారానికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము సార్ చెప్పండి సార్ ఇక్కడ ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ఎస్సీ మైనార్టీ బీసీ వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది దీంట్లో చాలా స్పష్టంగా కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఆ రూల్స్ ఏంటి ప్రజలు ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎన్ని రోజులు లోన్ వస్తుంది ఇవన్నీ కూడా ప్రజలు చెప్పే ప్రయత్నం చేయండి సార్ మనకి ఇది ఈ ప్రోగ్రాం వైఎస్ఆర్ చేయూత అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన ఇచ్చిన అష్యూరెన్స్లో భాగంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు మహిళలకి ఇది ముఖ్యంగా మహిళల కోసమే ఉద్దేశించబడిన కార్యక్రమం ఇది జిల్లా స్థాయిలో డిఆర్డిఏ పరిధిలో అంటే మా పరిధిలో మండల స్థాయిలో ఎండీఓ గారు మున్సిపల్ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ పరిధిలో జరుగుతుంది ఇది ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఫస్ట్ పాయింట్ దీనికి అర్హత మీరు అడిగారు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలలోపు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ సంబంధించిన మహిళలు దానికి అర్హులండి దానికి సంబంధించిన మార్గదర్శకాలు అన్నీ కూడా మనం మండల స్థాయిలో ఉన్న ఎండిఓ గారికి కమిషనర్ గారికి అదేవిధంగా స్థాయిలో ఉన్న మా డిపార్ట్మెంట్ రిప్రజెంట్ చేసే వాల్ మన వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అదేవిధంగా మున్సిపల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ అన్ అన్నిటికన్నా ముఖ్యంగా వాలంటీర్స్ అందరూ కూడా ఈ యొక్క మార్గదర్శకాలు అన్నీ కూడా మరి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ మహిళలకి ఈ చేయుత రూపంలో ఇద్దాం అనుకుంటున్నారు ఎన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ సర్వే అంతా కూడా జరుగుతుందండి ఇప్పుడు ఏడు వరకు కూడా మనకి ఈ నెల ఏడు వరకు కూడా రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు వరకు మనకి దాదాపు పదివేల మందికి పైన పైన మహిళలు మన జిల్లాలో అరవై రెండు మండలాలు అదేవిధంగా పన్నెండు మున్సిపాలిటీలు కూడా చేయడం జరుగుతుంది ఇది కూడా ఇవాళ మూడో తారీఖు కాబట్టి ఇంకా నాలుగు రోజులు టైం ఉంది దీని నాలుగు రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ అనేది వస్తాయని చెప్పి అనుకుంటున్నాం ముఖ్యంగా దీనికి ఏంటంటే ఈ మార్గదర్శకాలు ఉన్నాయో మనకి పొలం కానీ అదేవిధంగా వాళ్ళ వయస్సు ఇవి ఇవన్నీ కూడా మేము క్లియర్గా ఇచ్చాం దీనికి మెయిన్ ఏంటంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు దీనికి అర్హులు కాదు అదొకటే మనకి దీనికి ఉంది ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు మాత్రం దీనికి చేయటానికి లేదు బట్ ఎవ్రీథింగ్ ఇంకా మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం రాబోయే నాలుగేళ్లలో డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల వరకు మనకి మహిళలకి ఈ చేయు రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు ఇది ఆయన ఒక అన్నగా తమ్ముడుగా ఈ మహిళలకి ఇచ్చే కానుకలాగా మనం దీన్ని భావించాలి ఇది కాకుండా మనకి ఒక ఇంకో మంచి కార్యక్రమం ఉంది మీరు అడగకపోయినా చెప్తున్నాను జగనన్న తోడు అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు అది చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంటే మీ అందరికీ తెలుసు ఈ రోడ్ల మీద ఇడ్లీ అమ్ముకునే వాళ్ళు అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు అదే చికెన్ మటన్ షాపులు ఇది అయితే ఎవరైతే వాచ్ రిపేర్ చేసుకుంటే వీళ్ళందరికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే పదివేల రూపాయలు వాళ్ళకి సున్నా వడ్డీకి రుణం ఇప్పించి ఆ సూక్ష్మ రవాణా ఇప్పించి వడ్డీగా మాత్రం ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారు చెల్లిస్తామని చెప్పారు ఇది కూడా చాలా మంచి స్కీమ్ అండి ఎవరైతే ఇవాళ చిరు వ్యాపారస్తులు అక్కడ ఎక్కడ బయట మరి అది కోడ్లు తీసుకుని ఇబ్బంది పడతారనే ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు వడ్డీ లేకుండా వాళ్ళకి రుణం ఇవ్వడం అనేది ఈ చిరు వ్యాపారస్తులకి అనేది మంచి వాళ్ళకి ఇచ్చే ఒక ఊతంగా మనం భావించాలి ఈ రెండు కార్యక్రమాలు కూడా మేము అమలు చేస్తున్నాం ఈ చిరు కానుక చెప్పారు కదా చిన్న చిన్న వ్యాపారులకి అసలు ఏమి వాళ్ళు అప్లై చేయాలి ఆధార్ కార్డు అట్లాంటివి ఏమంటే ప్రాసెస్ చేయండి సార్ అది దానికి కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే మండల స్థాయిలో ఎండో గారు మున్సిపల్ స్థాయిలో కమిషనర్ గారు చూస్తారు దానికి వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీటన్నిటికీ అప్లై చేయడానికి వాళ్ళు చేస్తే వాళ్ళు వాళ్ళని ఎండిఓ గారు దాన్ని చేసుకొని వాళ్ళందరికీ కూడా ఈ బ్యాంకుల ద్వారా పదివేల రూపాయలు రుణం ఇప్పిస్తారండి అది ఆల్రెడీ మేము బ్యాంకర్స్తో కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎల్డీఎం గారితో అదేవిధంగా వివిధ బ్యాంకుల ఆర్మిస్తోటి కూడా మేము డిఆర్డీతో తరపున మాట్లాడడం జరిగింది వీళ్ళందరూ కూడా మనం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో రెండు స్కీమ్స్ కూడా లాంచ్ కాబోతున్నాయండి సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఈ స్కీమ్ అందరూ యూటిలైజ్ చేసుకోండి కేవలం ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారు వృద్ధాప్య పెన్షన్ కానీ లేకపోతే వీడో పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు ఎలిజిబుల్ కాదు తప్ప తప్ప ఎలిజిబుల్ ఎలిజిబుల్ని చెప్పి అంటారు ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని చెప్తున్నారు అదో అందులో నేను ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వెళ్ళి చిరు వ్యాపారాలు ఇడ్లీ ఇడ్లీ వ్యాపారం కానీ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని అది ఒక కట్టి భారం మోస్తున్నట్టు ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ముఖ్యమంత్రి వర్లు ఆయన ఎంతో మంచి స్కీమ్ పెట్టారు అది కూడా మీరు యుటిలైజ్ చేసుకోండి చెప్పి డిఆర్డిఏపి మన హరిహర చెప్పడం జరిగింది కెమెరా వెంకటేశ్ తో సాగర్ న్యూస్ కాకినాడ